తెలుగుదేశం పార్టీ రద్దు చేయాలి, పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తాగుతా విద్యుత్ రూపంలో తాగుతా ఎలాగా రక్తాన్ని మొత్తం పెంచేస్తుంది. ఎలాగ రక్తం పెంచినప్పుడు ఆగాలంటే మధ్యలో సున్నమయ్యారని చెప్తారు. సున్నమే ఎన్నికలు. అతి త్వరలో 2 ఏళ్ల లోపలే జగన్మోహన్ ముఖ్యమంత్రి పోతాడు. అతనికి ప్రజల రక్తం తాగడం చాలా ఈజీ. అందుకనే జలగ రూపంలో ఆయన వేశాం. ఆయనే ఇప్పుడు దెయ్యం కాబట్టి దెయ్యం కూడా ఉన్న రక్కనే ఇప్పుడు దీని తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంది. ఆయన రక్తం తాగుతున్నాడు చూడండి. ఆయన తాగిపిస్తున్న మహానుభావుడు. కొంతమంది రాక్షసులు తాగుతాడు. మొత్తం అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మండల ఎలక్ట్రికల్ ఇంజనీర్ దాకా మేము ఛార్జీలు పెంచలేదు అని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ విద్యుత్ శాఖ ఇంజనీర్లు పెంచకపోతే దెయ్యాలొచ్చి బిల్లులేస్తున్నాయా? ఈఆర్ఓ ఆఫీసుల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ల దగ్గర దెయ్యాలు ఏమన్నా కంప్యూటర్లో ఫీడ్లు చేస్తున్నాయా? దెయ్యాలు ఇళ్లకొచ్చి మీటర్ రీడింగులు తీస్తున్నాయా? సాధారణ కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు బిల్లు వస్తేనే బాధపడే వేళ్ళు ఎస్సీ ఎస్టీలకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిల్లు రాలా. గడిచిన జూన్ నుంచి మార్చి దాకా ఈ ప్రభుత్వంలో కూడా రాలా. మేమే చెప్తున్నాం. ఇప్పుడే ఎందుకు వేల రూపాయల బిల్లులు ఎస్సీ ఎస్టీ కుటుంబీకులకి ₹1000 బిల్లులు వస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, రిక్షా దొక్కునే వాళ్ళు, ఆటో దొక్కునే వాళ్ళు, కూలి పనికి పోయేవాళ్ళు, చిన్న చిన్న షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ₹1000 బిల్లులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అందరూ ఏం మాట్లాడుతున్నారు? కరోనా సమయంలో ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తున్నారు, ఫ్యాన్లు చూస్తున్నారు, ఫ్రిడ్జ్లు వేసుకుని 24 గంటలని. వాస్తవమే. ఎవరు కూర్చోమన్నాం? కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి గ్రామంలో పట్టణంలో ఉండే సాధారణ ఉద్యోగి కూడా తరివి తరివి ఇళ్లలోకి తోలాము. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 3 నెలల విద్యుత్ బిల్లులని రద్దు చేయండి. మార్చి నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్, మే, జూన్ 15 వరకు 3 నెలల బిల్లులు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా రీడింగ్ తీశాం? సంవత్సరం యావరేజ్ 900 యూనిట్లు ఒక కేటగిరీ, 2700 యూనిట్లు ఒక కేటగిరీ, 2700 యూనిట్ల పైన ఉన్నటువంటి వాళ్ళు. మేము మళ్లీ చెప్తున్నాం, 500 యూనిట్ల పైన మాత్రమే మేము పెంచాం 90 పైసలు అని చెప్తున్నారు. మేము ఇంటికి 2 ఏసీలో, 2 ఫ్రిడ్జ్లో, 3 టీవీలు ఉండే వాళ్ళ గురించి మేము అడగట్లే. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూడా వేలల్లో బిల్లులు వస్తున్నాయి. పాత విధానాన్నే కొనసాగించాలా? 3 నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అధిక విద్యుత్ ఛార్జీల మీద, ప్రభుత్వ స్థలాలు అమ్మే దాని మీద ఎవరింట్లో వాళ్ళని నిరాదీక్ష చేయమన్నారు. ఈరోజు ఇదే ఉదయం సాయంత్రం వరకు मैं जनादेश पटा दी जिला अध्यक्ष मेदा रामचंद्र गारू मत माजी शासनसभ्युलु कृष्ण गारू प्रारंभ जी ना मित्रों चूस्ते जगन्मोहन रेड्डी गारू प्रजल रक्ता जलग पीड़ित पीलुस्तुन्नाडु इधे का मोन्नटिदाका एन्निकल मुंदु वरकु एस्सी एस्टीलकु 200 यूनिट्लु फ्री अन्नाडु अंदरिकी बिल्लु इच्चाडु सर्चार्जील पेरुतो दोचुकुंటున్నాడు మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు మార్చి బిల్లేమో తెలివిగా మార్చి బిల్లుని ఫిబ్రవరి బిల్లు కట్టమన్నాడు మళ్ళీ మార్చి ఏప్రిల్ రెండు కలిపి పెద్ద బిల్లు చేసి దానికి స్లాబ్ వేశాడు అంటే ఈ రేట్లు పెరిగే కొంది రేట్లు పెరుగుతాయి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా ఈ వ్యాపారం బాగా తెలుసు ప్రజలతో వ్యాపారం చేయొద్దు పేద ప్రజలతో వ్యాపారం చేయొద్దు ఇప్పటికే లాక్డౌన్ 60 రోజులు ఉద్యోగస్తులు జీతాలు కట్టు ఎవరు కూడా జీతాలు లేవు ఎవరు కూలీలకు బావడం లేదు ఎవరు కూలీలు లేవు పేదవాడు బతికే పరిస్థితి లేదు అన్నం తినే పరిస్థితి లేదు ఇంత ఘోరం ఉంటే బతకలేకుంటే ఇళ్ల బాడులు కట్టే పరిస్థితి లేదు ఇంటి ఓనర్లు కూడా మంచి మనసుతో వాళ్ళు అడగటం లేదు వాయిదాల పద్ధతి ఓనర్లు కూడా వాళ్ళు మంచి మనసుతో అడగటం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మంచి మనం చేసుకొని మాది దేవతల రాజ్యం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డిది దెయ్యాల రాజ్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా ఈ దేవతల రాజ్యం కాదు దెయ్యాల రాజ్యం అనేది ఈరోజు కరెంటు బిల్లుల పరిస్థితి ఏమిటి అయోమయంగా పెంచేశారు 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 6000 2000 వచ్చే వాళ్ళకి 10000 300 రూపాయలు ఇచ్చి పుచ్చిపోయిన బిల్లు ఇస్తే వాళ్ళకి సరిపోతుందని అడుగుతున్నా కరెంటు బిల్లు ఎక్కడి నుంచి కట్టాలి వేలు ఏడు తేవాలి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్కసారైనా మీరు ఆలోచించారా ఈ జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు గౌతమ్ రెడ్డి గారు శాసనసభ్యులు ఒక్కరన్నా మీరు అడుగుతున్నారా నాతోటి అన్ని పార్టీలు సిపిఎం సిపిఐ బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా 200 యూనిట్ల లోపల ఉండే రద్దు చేయమంటున్నారు ఎవరి మాట మీరు ఇంట్లో లేదు మంత్రులుగా మేము బాధ్యత ఏంది పేద ప్రజల కష్టాలు తీర్చాలి పేద ప్రజలు ఆదుకోవాలి ఈ కరోనా సమయంలో ఏ పేదవాడిని మీరు ఆదుకోవాలా 1000 రూపాయలు ఇచ్చి 10000 కరెంటు బిల్లు వేస్తారా పుచ్చిపోయిన బియ్యం ఇచ్చి వాళ్ళు తినమంటారా ఎవరన్నా దాతలు ముందుకొస్తే వాళ్ళకి ఆంక్షలు పెట్టి ఆర్టీఓ పర్మిషన్ పెట్టి కేసులు పెడతారా నిన్న మా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మీద కూడా మొత్తం పుణ్యానికి 6 నెలల కేసు పెట్టారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మేము భయపడం ఇకపోతే నవరత్నాలు అమలకి స్థలాలు మన పూర్వీకులు ఈ రాష్ట్రానికి ఇచ్చారు ఇప్పుడు యూనివర్సిటీలు కట్టాలన్నా ఫ్యాక్టరీలు కట్టాలన్నా భావితరాల గురించి ఆలోచించాలి రాజనీతికులైతే ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు ఒక సెంటు అమ్మాడా ఈ రోజు 1400 కోట్లకి స్థలాలు అమ్ముతున్నాడు ఎల్లుండి ఏం చేస్తాడు ఆయన దరదాహం తీరకుంటే చెరువులు అమ్ముతాడు దాని తర్వాత కాలాలు అమ్ముతాడు దాని తర్వాత రోడ్లు అమ్ముతాడు దాని తర్వాత ప్రజల ఇళ్లమే పరిస్థితి కూడా తెస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని జలగలా పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దెయ్యాల పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మీరు చూశారు దెయ్యం వేషంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు మేము నగర పార్టీ తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాల్సిందే ఈ రాష్ట్రం పూర్వీకులు ఇచ్చిన ఈ రాష్ట్ర ఆస్తులు ఉండాల్సిందే నవరత్నాలు అమలు చేయాల్సిందే అంతేగాని ప్రజల నోరు కొట్టొద్దని జగన్మోహన్ చెప్తున్నా मैं भयपड़ा एंत रौड़ीजम चेसा मैं भयपड़ा पेदल पक्षा उठा विद्युत चार्जील तग्चे वरकू तीव्रम पोराटम।